నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. మనం ఈ రోజున ముఖ్యాంశాలు పంచాంగంలోవి, వాటితో పాటుగా 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు ప్రాముఖ్యత ఏంటి మొదలైన విషయాల గురించి వాళ్ళ తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ రోజున సెప్టెంబర్ 9, 2022 అలాగే శుక్రవారం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి. ఇది సాయంత్రం 6:07 దాకా ఉండడం జరిగింది. తదుపరి పూర్ణిమ. ఇక నక్షత్రం తీసుకున్నట్లయితే ధనిష్ఠ నక్షత్రం 11:35 దాకా ఉంది ఉదయం. తర్వాత మనకి శతభిష నక్షత్రం రాబోతోంది. ఇక దీంతో పాటుగా మనకి అభిజిత్ ముహూర్తం తీసుకున్నట్లయితే 11:49 నుంచి 12:38 దాకా ఉంది మధ్యాహ్నం. ఇక అమృతకాలం ఇవాళ రాత్రి 3:00 నుంచి 4:28 దాకా, రాత్రి తెల్లవారుజామున 3:00 నుంచి 4:28 దాకా ఉంది. ఇక దీంతో పాటుగా మనం దుర్ముహూర్తం వర్జ్యం మొదలైన విషయాలు తీసుకున్నట్లయితే వర్జ్యం విషయంలో 6:11 నుంచి సాయంత్రం 7:40 దాకాను, దుర్ముహూర్తం తీసుకున్నట్లయితే ఉదయం 8:31 నుంచి 9:21 దాకా, తిరిగి మధ్యాహ్నం 12:38 నుంచి 1:21 దాకా మనకి ఈ రకంగా ఈ యొక్క దుర్ముహూర్తం ఉండడం అనేది జరిగింది. అయితే ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అన్న అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ రోజున గణేష్ విసర్జన 1, అలాగే అనంత చతుర్దశి అనే విషయాలను కూడా మనం ఇవాళ చూడొచ్చు. అయితే ఈరోజు అందరూ కూడా తమ తమ ఇష్టదైవాలను ప్రార్థించడంతో పాటుగా ఇన్ని రోజులుగా వినాయకుణ్ణి స్మరిస్తూ వచ్చారు, గణపతి నవరాత్రులన్నీ అయిపోయినట్టుగా. అయితే ఈ రోజున మనం అనంత చతుర్దశి అవ్వడం ఒకటి, రెండోది గణేష విసర్జన కూడా ఉంది కాబట్టి అందరూ గణేష యొక్క నామాలు జపించుకోవడం, శ్లోకాలు పఠించడం, వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం, అలాగే ఈ విషయాలన్నింటిలోనూ మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా విఘ్నాలు తొలగిపోవడానికి విద్యారంభంలో కానీ గృహారంభంలో కానీ శుభకార్యాల్లో కానీ ముఖ్యమైన అంశాల్లో కానీ అందరికీ అన్ని విషయాల్లో విఘ్నాలని తొలగించే గణాధ్యక్షుడు విఘ్ననాయకుడు గణపతి దేవుణ్ణి ఇన్ని రోజులుగా మనం పూజించుకుంటూ వచ్చాము గత 10 రోజులుగా. కాబట్టి ఇవాళ ఆయన్ని ఎక్కువగా స్మరించుకుంటూ ఉండడం అనేది ఈ రోజున చేయవలసిన మొదటి కార్యక్రమంగా మనం భావిస్తూ 12 రాశుల వారు వినాయక నవరాత్రుల్ని చక్కగా గడిపి ఉంటారు అని భావిస్తూ, అలాగే ఈ 12 రాశుల వారికి ఈ రాశి ఫలాల రీత్యా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా 12 రాశుల వారికి అన్న విషయాల్లో కూడా మనం వెళ్ళినట్లయితే, మేషరాశి వారికి మనసులో కోరికలు తీరుతాయి, ఇంతకాలం ఆగిన పనులు ముందుకు పెడతాయి, వృత్తిపరంగా ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఇక వృషభ రాశి వారికి వృత్తిలో శ్రమ కొంత అధికంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి మీ కృషిశీలతతో మీరు ఆ శ్రమను అధిగమిస్తూ అనుకున్న విజయాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి వారి విషయంలో మీకు పెద్దల సలహాలు సంప్రదింపులు అవసరమవుతాయి, అలాగే గురువులు మీకు మార్గదర్శకత్వంగా ఉంటారు, వారి యొక్క సలహాల మేరకు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి దూర ప్రయాణాల కోసం ఆలోచనలు చేస్తారు. కర్కటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, పనులలో ఆటంకాలు కలగకుండా ముఖ్యమైన పనులని వీలైనంత వరకు కొంత వాయిదా వేసుకోవడం మంచిది, అలాగే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవాలి, ఆలోచనలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, గుర్తింపు గౌరవం పెరుగుతుంది, అలాగే మీకు ఆహ్లాదకరమైన వాటి విషయంలో కానీ మీరు ఆహ్లాదకరమైన ప్రయాణాల విషయంలో కానీ కొంత మీకు వ్యక్తిగతమైన విషయాలకి శ్రద్ధ అధికంగా పెట్టుకోవడం, ఖర్చు అధికంగా పెట్టడం కూడా చేస్తారు. కన్యారాశి వారికి పోటీలలో విజయం సాధిస్తారు, అలాగే వృత్తిలో నూతన అవకాశాలు ఏర్పడతాయి, వృత్తిపరమైన విషయంలో నూతన అభివృద్ధితో పాటుగా అవకాశాలు కూడా పొందడానికి అవకాశం ఉంది, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారి విషయంలో వృత్తిలో మీ నిర్ణయాలు మీకు కొంత అనుకూలత తగ్గుతాయి, శ్రమ అధికంగా ఉంటుంది, కానీ దాని యొక్క వచ్చే ఫలితం
మీరు ఆశించిన రీతిలో లేదు అని కొంత వైరాగ్య భావనలకి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో అంత నిరాశకి లోన్ అవ్వవలసిన అవసరం లేదు. ఇష్టమైన వ్యక్తుల కోసం ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం ఉంటుంది. ఇష్టమైన కుటుంబ సభ్యులతో కలిసి మీరు కొంత వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు ఉంటాయి. గృహ సంబంధ విషయాల్లో కానీ, గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయంలో కానీ మీరు ఖర్చులు అధికంగా పెడతారు. గృహ నిర్మాణ విషయంలో, వాహన కొనుగోలు విషయం కోసం కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు చేస్తారు. ధనురాశి వారికి వ్యక్తులు సహకరిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేస్తారు. యోగా, ప్రాణాయామం మొదలైన వాటి మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మకర రాశి వారికి భాగస్వామి పరంగా ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. భాగస్వామ్యం ఉండే వ్యాపారాల పరంగానూ ఆదాయం మీకు అందుబాటులోకి వస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉన్నప్పటికీ ఖర్చులు, ఆదాయం సమానంగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మాటలతో ఆకర్షణీయంగా మాట్లాడి పనులు సులభంగా నిర్వర్తించుకోగలుగుతారు. కుంభరాశి వారి విషయంలో కృషిశీలత పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. పనులు నిర్మాణాత్మకంగా చేయడానికి కట్టుదిట్టంగా మంచి ప్రణాళికలు ఏర్పరచుకుంటూ, నిర్ణయాలు సక్రమంగా తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. అనుకోని విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెడతారు. అంతేకాకుండా మీ యొక్క నూతన ప్రయత్నాలు మీకు అనుకూలతని వచ్చే విధంగా ఉంటుంది. మీనరాశి వారికి సంతానానికి సంబంధించిన విషయాలలో, వారి తరపున పెట్టుబడి విషయాలలో కానీ, వారి తరపున నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ కొంత అధిక మొత్తంలో ధనం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బంధువులు మీ ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నచ్చిన వస్తువులు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే పొంది వాటిని చక్కగా గృహంలో అలంకరించుకోవడానికి అవకాశం కనబడుతుంది. సంతానానికి సంబంధించిన విషయాలు ఇవాళ మీకు ఒక ఆలోచనని రేకెత్తించే విధంగా ఉంటాయి. నమస్కారం.